రండి. ఈ రోజు నేను మీకు ఒక కథను వినిపిస్తాను. ఒకసారి ఒక కళ్ళు లేని వ్యక్తి మందిరానికి వెళ్ళాడు ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుందామని. అక్కడ ఉన్న వారందరికీ అందులో ఉన్న ఒక వ్యక్తికి కళ్ళు లేవు అని తెలిసినప్పుడు కొంతమంది అతనిని ఎగతాళి చేయటం ప్రారంభించారు. అతనికి చూడటానికి కళ్ళు లేవు కదా, మరి ఇక్కడికి ఏం చేయడానికి వచ్చాడు అని. బహుశా ఈశ్వరుడికి ఎందుకు నా నుంచి నా దృష్టి లాక్కున్నావు అని ఫిర్యాదు చేయటానికి వచ్చాడేమో అనుకున్నారు. కానీ ఈ మాటలన్నిటితో ఆ కళ్ళు లేనివాడు తన మనసుకి నొప్పి కలగకుండా చేసుకున్నాడు. తను ఒక చిరునవ్వు నవ్వాడు. తను కేవలం ఒకే ఒక మాట అన్నాడు, నా విధి నా నుంచి దృష్టిని లాక్కుంది అని అంగీకరించాడు. నాకైతే కళ్ళు లేవని ఒప్పుకున్నాడు, కానీ నా ఈశ్వరుడు నన్ను చూడగలడు అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, మనకి దృష్టి కాదు దృష్టికోణం అవసరం. ఒకవేళ మీ దృష్టికోణం శుభంగా ఉంటే అప్పుడు అశుభంలో కూడా శుభం కనిపించటం ప్రారంభమవుతుంది. ఇక మీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. రాధాకృష్ణ.